హలో ఫ్రెండ్స్, చాలా రోజుల క్రితం రజనీకాంత్ లోకేష్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది అని చెప్పి అనౌన్స్ చేశారనమాట. సో అది ఎల్సీయూలో ఉంటుందా ఉండదా అనేటటువంటి డౌట్ అక్కర్లేదు, ఖచ్చితంగా ఎల్సీయూలో ఉండేటటువంటి సినిమానే అని చెప్పి నేనైతే 100% అనుకున్నా. ఈ రోజు ఆ సినిమాకి సంబంధించిన చిన్న టీజర్ కూడా కాదు, అది టైటిల్ ఇంట్రడక్షన్ అయితే పెట్టారనమాట. క్లియర్గా క్లుప్తంగా స్టోరీలను వివరించేటటువంటి ప్రయత్నం, రజనీకాంత్ గారిని ఏ విధంగా చూపిస్తాం అనేటటువంటిది, అనిరుద్ధ్ మ్యూజిక్ ఏ విధంగా ఉందా అనేటటువంటిది మనకు వివరించేటటువంటి ప్రయత్నం అనమాట. అండ్ ఆ సినిమాకి గాను కూలీ అనేటటువంటి టైటిల్ పెట్టడం జరిగింది. అప్పుడెప్పుడు మన చిరంజీవి గారు కూలీ నెంబర్ వన్ అనేటటువంటి సినిమా తీశారు, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. సో దాన్ని ఇన్స్పైర్ గా తీసుకుని తెలుగులో కూలీ అనేటటువంటి టైటిల్ పెట్టారని చెప్పి ఫీలింగ్ అయితే నా కలిగింది అనమాట. అండ్ ఇది చూస్తున్నప్పుడు నా ఫీలింగ్ చెప్పాలంటే చాలా ల్యాగ్ అనిపించింది భయ్యా. ఓకే, మరి ఈ టీజర్ ఇంట్రడక్షన్ పో దాదాపు 3 నిమిషాలు పెట్టారు కదా, ల్యాగ్ ఉంటుంది కదా, దాంట్లో తప్పలేదు అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఉదాహరణకి లియో మూవీ ఉంది, లియో మూవీలో తక్కువ మాట్లాడింది, విజయ తలపతి ఎక్కడ మాట్లాడు, బ్లడీ స్వీట్ అనేటటువంటి ఒక్కటంటే ఒక్కటే పదం అంటాడు. అండ్ మొత్తం కత్తి తీయటం, మొత్తం ఆ సాంగ్ రావటం అంతా కూడా వేరే లెవెల్ ఉంటుంది. ఆ సుమోలు వచ్చేది, ఆ చాక్లెట్ కలిపేది, అసలు ఇక లియో గురించి ఎంత మాట్లాడకుండా తక్కువే. ఆ రేంజ్ లో ఏమైనా ఇంట్రడక్షన్ పెడతారేమో అనుకుంటే ఇక మన రజనీకాంత్ గారు వచ్చి నీతులు చెప్పడం మొదలు పెట్టింది అనమాట. ఏయో చెప్తుండు, ఏదేదో చెప్తుండు, ఆయన డైలాగులు చెబుతుండ మాట్లాడుతున్నా. మాట్లాడటం అయితే ఎవర్రా టీజర్ లో పెట్టేది, మినిమం డైలాగులు చెప్పాలి కదా. రజనీకాంత్ గారి దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసేది పంచి డైలాగులు, కానీ ఆ పంచి అయితే ఎక్కడ కూడా కాండలేదు. ఆ రైటింగ్ అయితే దొబ్బింది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇంకోటి ఏంటంటే ఇదంతా కూడా గోల్డ్ మైనింగ్ చుట్టూ, మొన్నటిదాకా డ్రగ్స్ అని గంజాయి అనేటటువంటి సినిమాని మన లోకి గారు తీశారు, ఇది అయిపోయింది. ఇప్పుడైతే గోల్డ్ మైనింగ్ మీద పట్టడం అనమాట, ఇంకా ఆ తర్వాత సిల్వర్ మీద తీయొచ్చు, ఆ తర్వాత ప్లాటినం, ఆ తర్వాత గంజా, ఈ విధంగా ఒక సిరీస్ లాగా తీసుకుంటూ పోతున్నాయి అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ గోల్డ్ మైనింగ్ కోసం రజనీకాంత్ గారు ఎందుకు వచ్చారు, వాళ్ళ మీద ఎందుకు అటాక్ చేశారు అనేటటువంటిది మనం సినిమాలో చూడాలి అనేటటువంటిది క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. నాకైతే అక్కడ కూడా లోకేష్ కనకరాజ్ గారి మార్క్ కానరాలేదు, ఆయనకి డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ తగ్గిందేమో అనేటటువంటి ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఎందుకంటే మొన్న శృతిహాసంతో చేసినటువంటి రత్త చూసాం, ఆయన ఎప్పుడు లేని సినిమాలో నటిస్తానంట, ప్రైవేట్ సాంగ్ చేస్తానంట, ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయాలి, ఆ పని పక్కన పెట్టి ఏరే పనిలో కాన్సన్ట్రేషన్ చేస్తే చేసేటటువంటి పని దొబ్బిద్ది అనేటటువంటి దానికి ఈ టీజర్ బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఇంకా అనిరుద్ధ్ అన్నకే ముట్టిందో ఎప్పుడు కూడా బేభత్సమైనటువంటి ఇచ్చేవాడు, మన దేవలాగా చూసుకున్నట్లయితే పగిలిపోయేటటువంటి బీజం ఇచ్చిండు, కానీ ఇందులో ఆ బీజం కానలేదు, ఆ మార్కు కానలేదు, ఏదో ఏదో తూతుపొరలు ఇచ్చినటువంటి ఫీలింగ్ అయితే నా కలిగింది. ఇక సినిమాలో ఏమైనా కవర్ చేస్తారేమో అనేటటువంటి చూడాలన్నమాట. సో ఇది ఏదైతే ఉందో 3 నిమిషాలు ఉంది కదా, 3 గంటలు చూసినటువంటి ఫీలింగ్ కలిగింది. రజనీకాంత్ గారు స్టైల్ మనకు చూపించలేదు, ఆ పంచ డైలాగ్ మనకి వినిపించలేదు, లోకేష్ గారి మార్కు కానలేదు, అనిరుద్ధ్ బీజము వినిపించలేదు. ఇక నచ్చింది ఏదైనా ఉంది అని అంటే ఆ గోల్డ్ స్మగ్లింగ్ అంటున్నారనమాట, అదేమన్నా కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారో అనేటటువంటిది మూవీలో అయితే చూడాలి. అండ్ ఫైనల్లీ ఎల్సీయూలో ఉందా లేదా అని అంటే ఆల్రెడీ ఆ నోట్ల కట్లను చూసి మనం డిసైడ్ అవ్వచ్చు, ఖచ్చితంగా ఈ సినిమా ఏదైతే ఉందో ఎల్సీలో ఉండేటటువంటి భాగమే అనమాట. సో ఎల్సీయూ అంటే ఓన్లీ డ్రగ్స్ తీయాలి అనేటటువంటి రూల్ ఏం లేదు కదా, వాళ్ళు డబ్బు కోసం పిఎన్ తింటారు, లైక్ విలన్స్ డబ్బు కోసం ఎంత గడ్డి తినడానికి అంటే అలాంటి వాళ్ళేగా ఇందులో ఏలి పెట్టరు అనేటటువంటిది లేదు. నాకు తెలిసే ఖచ్చితంగా ఎల్సీయూలో అయితే లింక్ చేస్తారు, ఎల్సీయూలో లింక్ చేపడం మట్టికి ఫ్యాన్స్ అంతా ఇంట్రెస్ట్ గా ఉండరని చెప్పి నాకు జరిగేటటువంటి ఫీలింగ్. ఆ లియోలో చేసినటువంటి మిస్టేక్స్ అయ్యి కూడా ఇందులో చేయకుండా మెయిన్ మెయిన్ క్యారెక్టర్స్ అని ఇంట్రడక్షన్ పెడితే మట్టికి సినిమా అదిరిపోద్ది అనేటటువంటిది నా ఫీలింగ్ ఫ్రెండ్స్. సో మీకు ఏ విధంగా అనిపించింది, మీ ఒపీనియన్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది రియాక్షన్ అడిగారు అనమాట, రియాక్షన్ చేసినంత గొప్పగా అయితే నాకు అనిపించలేదు. అది మరి బాయ్ మరి ఉంటాను, నమస్కారం.